మహిళల అభ్యున్నతికి స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి అన్నారు. కాకినాడ పాత బస్ స్టాండ్ సమీపంలో గల జీ రాజభూషణం చర్చ్ వద్ద స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి కుట్టు శిక్షణ ప్రాధాన్యత సర్టిఫికెట్స్ కార్యక్రమ మహోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు స్వర్ణలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి పాల్గొనగా విశిష్ట అతిథులుగా సిఆర్పి ఫోర్స్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి పాల్ ప్రసాద్, సిఆర్పి ఫోర్స్ ఇండియా ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ స్టీఫెన్ బాబు, ఉమ్మడి జిల్లాల పాస్టర్ సంఘం అధ్యక్షులు జి రాజభూషణం, ఆర్గనైజేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ నాని డానియల్, అపర్ణ, దిశ, ఎస్ఐలు లక్ష్మీకాంతం, దుర్గాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని, మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వర్ణ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ అధినేత స్వర్ణలత మాట్లాడుతూ మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి తమ సంస్థ ద్వారా సబ్సిడీలో ఉచితంగా కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో తమ ఆర్గనైజేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరుస్తామన్నారు. కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లను సర్టిఫికెట్లను అతిథుల చేతుల మీదుగా స్వర్ణలత అందజేశారు. అనంతరం ఆర్గనైజేషన్ అధినేత స్వర్ణలత తన జన్మదినం పురస్కరించుకుని అతిథుల సమక్షంలో కేక్ ను కట్ చేశారు. అలాగే అతిథులను సంస్థ తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు డానియల్, వేణుబాబు, శాంతి, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో కానీ కాలేజెస్ లో కానీ ఏమైనా వాళ్ళకి ఇబ్బంది వస్తే నాకు నాతో పంచుకునే ఓ ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నారని చెప్పేసి చెడు వచ్చినా మంచి వచ్చినా కూడా మీతో పంచుకుంటారు. రేపొద్దున ఫ్యూచర్ లో వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడినా సరే అది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీ ఒక 10 మినిట్స్ అన్న కేటాయించి మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. అంతేకాకుండా మగపిల్లలు ఆడపిల్లలు అని చెప్పేసి తేడాగా ఏ రోజు మీరు పెంచవచ్చు. అబ్బాయి కదా మీరు ఏ టైంలోకి వెళ్ళినా పర్వాలేదు, అమ్మాయి కదా నువ్వు ఎర్లీగా రావాలని చెప్పేసి ఇద్దరికి కూడా ఏది డిఫరెన్స్ చూపించొద్దు. ఎందుకంటే అమ్మాయిలు మీరు ఎంత జాగ్రత్తగా పెంచుతున్నారో అబ్బాయిలు కూడా అన్నే జాగ్రత్తలు చెప్పి బయటికి పంపించాలి. ఈరోజు అమ్మ నువ్వు బయటకు వెళ్తున్నావు, బయట ఆడవాళ్లతో నువ్వు అక్కతో ఎలా ఉన్నావు, నాతో ఎలా ఉన్నావు, మన పిన్నితో ఎలా ఉన్నావు, అలాగే బయట వాళ్ళతో మీరందరూ మెలగాలి అని చెప్పేసి ఆడపిల్లలకి మగపిల్లలకి తేడా రెండు ఇద్దరికి కూడా ఒకే విధంగా జాగ్రత్తలు చెప్పి మీరు పెంచాలని చెప్పేసి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మన మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు, అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. మిగతా జనరేషన్ ముందున్న జనరేషన్ బాగుండాలి అంటే తప్పకుండా మీ అందరూ కూడా ఈ రెండాటిని చెప్పి తప్పకుండా ఫాలో అవ్వాలని. అద్భుతమైన అవకాశంగా ఈరోజు నిరుపేదలైన స్త్రీలు, ఏ ఉపాధి లేకుండా ఉన్న స్త్రీలకు ఒక మంచి ఉపాధిని కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తూ 3000 రూపాయలకే ఒక మంచి మరి నాణ్యత కలిగిన ఒక మిషన్ వారికి అందించడంలో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారనేది తెలియజేస్తున్నాం. ఇది వారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్థలంలో ఏర్పాటు చేసి ఈ మంచి కార్యక్రమంలో అనేక మంది స్త్రీలు అనేక జిల్లాల నుంచి అనేక ప్రాంతాల నుంచి ఏకీభించారు. ఈ కార్యక్రమంలో మరి చాలా కష్టపడిన కోఆర్డినేటర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాగిన మంచి భవిష్యత్తుతో ఇంకా ముందుకు మరింత మరి సేవలు అందిస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా రోజుల్లో ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో స్వర్ణ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చైర్మన్ గారు, స్వర్ణలత గారు కానీ వారి కోఆర్డినేటర్స్ కానీ ప్రత్యేకంగా స్త్రీల కొరకు పాటుపడాలని, స్త్రీల అభ్యున్నతకు ఎంపవర్మెంట్ గురించి ప్రాముఖ్యతనివ్వాలని కోరుకుంటూ ఇంత చక్కని కార్యక్రమం చేసినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతో మహిళలందరికీ ఆర్గనైజేషన్ ఉమెన్ ఆర్గనైజేషన్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో సుమారు 8000 మంది వరకు కుట్టు శిక్షణలో రాణించిన యువతి యువకులు మహిళలు ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ 4 జిల్లాల్లో 2000 మంది మహిళలు మా ఆర్గనైజేషన్ తరపున స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు పొందుతున్నారు. అందుకు గాను మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. మా ఆర్గనైజేషన్ ఉమెన్ ఎంపవర్మెంట్కి ప్రత్యేకంగా మహిళా అభ్యున్నత కొరకు కృషి చేస్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన సిఆర్పి ఫోర్స్ ఇండియా ఫౌండేషన్ వారికి, అదేవిధంగా మిషన్లు సబ్సిడీ ఇవ్వడానికి సహకరించిన ప్రముఖ కంపెనీ వారికి, ఈ సెంటర్కి ఈ కార్యక్రమానికి సహకరించిన రాజభూషణం గారికి, కోఆర్డినేటర్స్కి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏకీభవించి అత్యున్నత స్థాయికి వృత్తి నైపుణ్యాల వైపు వారి ఆలోచనలు పరుగులు తీస్తున్న మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ